ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక మీకైతే అందించబోతున్నాను మనం చూసినట్లయితే కనుక టెట్ ఫలితాలు ఎప్పుడు విడుదల విడుదలవుతాయేంటో అంటే అయితే కనుక మనకి ఈరోజు ఆర్టికల్ అయితే రావడం జరిగింది వార్తాపత్రికలో ఒకసారి ఆర్టికల్ మనం పూర్తిగా గమనించినట్లయితే కనుక టెట్ ఫలితాలు విడుదల ఎప్పుడో తుదికి విడుదల చేసిన అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కీను ప్రకటించినటువంటి ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు డిఎస్సి షెడ్యూలు ప్రకటించినందున టెట్ మార్కులు కీలకం కానున్నాయి డిఎస్సిలో టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజీ ఉంటుంది టెట్లో అర్హత సాధిస్తే డిఎస్సికి అర్హులు అవుతారు మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల పద్నాలుగున ఫలితాలు విడుదల చేయవలసి ఉండగా ఇంతవరకు దీనిపై స్పష్టత లేదు టెట్ను ఆన్లైన్లో నిర్వహించినందున నార్మలైజేషన్ చేయాల్సి ఉంటుంది టెట్ అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించారు దీంతో ఒకసారి ప్రశ్నప్రతం కఠినంగా మరోసారి తేలికగా రావచ్చు దీంతో మార్కులను నార్మలైజేషన్ చేస్తారు మార్కుల్లో కొంత వ్యత్యాసం వస్తుంది ప్రభుత్వం టెట్ మార్కులు ఇవ్వనందున డిఎస్సి సన్నద్ధతపై అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు హైకోర్టు తీర్పు నేపథ్యంలో డిఎస్సి షెడ్యూల్ను ప్రభుత్వం మార్చింది ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై నుంచి పరీక్షా కేంద్రాల ఎంపికకు ఐచ్ఛికాలు నమోదు అవకాశం కల్పించనున్నారు ఇక ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది గైస్ అయితే టెట్టు ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయన్న దానిపై అయితే కనుక మనకి ఇప్పటి వరకు అసలు పూర్తి విధానమైనటువంటి స్పష్టత అయితే రాలేదు కానీ టెట్ ఫలితాలు చూసుకుంటే కనుక మొదటి షెడ్యూల్ ప్రకారం ఈ నెల పద్నాలుగును విడుదల కావాల్సి ఉంది అంతేకాకుండా ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ముప్పై వరకు కూడా డీఏసీ పరీక్షలు జరగడానికి షెడ్యూల్ను కూడా ప్రకటించింది మరి దీంతో ఒక పక్క డిఎస్సి పరీక్షలు దగ్గరగా వస్తున్నాయి మరోపక్క టెట్ ఫలితాలు దూరంగా జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులైతే అయోమయానికి గురవుతున్నారు ఇక ఒకసారి పూర్తిగా మనం ఈ యొక్క నోటిఫికేషన్ గురించి వీటి గురించి తెలుసుకున్నట్లయితే కనుక ఈ టెట్ నోటిఫికేషన్ విషయంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో కానీ ఈ యొక్క ప్రభుత్వ వైఖరి అయితే కనుక పూర్తి విరుద్ధంగా ఉందనేదైతే కనుక మనకు అర్థమవుతుంది తప్పుల తడాకాగా విడుదలైనటువంటి ఏపీ టెట్ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ల వలన అభ్యర్థులకు కంటి మీద కొనుకు లేదు ఉద్యోగం విషయం దేవుడెరుగు కానీ మా మానసిక ఒత్తిడి మాత్రం హై లెవెల్లో ఉందంటూ అభ్యర్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నోటిఫికేషన్ విడుదల విషయంలో అదిగో పులి ఇదిగో మేక అంటూ ఐదు సంవత్సరాలు ఆడుకుంది జగన్ ప్రభుత్వం ఇక మెగా డిఎస్సి వద్దు మినీ డిఎస్సి ముద్దు పది దాటితే మెగానే అంటూ ఆరు వేల ఉద్యోగాలతో ఆశ్చర్యకరమైన అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరా చివరి నిమిషంలో ఊరించి ఉడికించి నోటిఫికేషన్ విడుదల చేసింది సరే ఏదోలా నోటిఫికేషన్ విడుదలయ్యింది అంటే ఉద్యోగం సంపాదించుకుందాం అంటే అంతా తప్పులు తడాక నోటిఫికేషన్లే ఇక అప్పటి నుండి మొదలయ్యింది అభ్యర్థులు రచ్చ చిచ్చు అసలైన ఉచ్చు ఇరికించిన షెడ్యూల్ అయోమయానికి గురి చేసే అర్హతలు తల తోక లేని రాస్టర్ పద్ధతులు అవగాహన లేని ఆప్షన్లు ఒకటేమిటి అబ్బో ఎన్నో ఎన్నెన్నో వింతలు ఈ ఏపీ డిఎస్సి నాటకాలు కాబట్టి ఈ టెట్ విషయంలో కానీ డిఎస్సి విషయంలో కానీ ఇదొక హఠాత్తు పరిణామంగా మనమైతే గమనించాలి తప్పితే మనం చేసేది ఏమీ లేదు ఇక కోర్టు తీర్పుతో మారిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ముప్పినైతే అయితే కనుక ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ముప్పై వరకు అయితే కనుక డిఎస్సి పరీక్షలు జరుగుతాయి కాబట్టి మరి ఎంత తొందరగా యొక్క ఫలితాలు విడుదల చేస్తే అంత బాగుంటుంది ఒకవైపు పరీక్ష తేదీలు దగ్గరకు వస్తుంటే మరోవైపు టెట్ ఫలితాలు దూరం జరుగుతున్నాయి చూడాలి మరి ఎప్పుడు విడుదలవుతాయి ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి ఈ అభ్యర్థుల ఆందోళన ఎప్పుడు తగ్గుతుందనేది అయితే కనుక మనం ఎదురు తప్పదు ఇది గాయస్ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మేము ముందుకు వస్తా అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్